బై. మార్నింగ్ 7:35 అవుతుంది. ఎవ్రీడే ప్రీతమ్ ఇదే టైంకి స్కూల్కి వెళ్తాడు. యూజువలీ మేమిద్దరం కలిసి వెళ్తాము. ఇవాళ అయితే నేను డుమా కొడుతున్నాను. సో ప్రీతమ్ని వైషు డ్రాప్ చేస్తున్నా అన్నమాట. బాయ్ బాయ్. యూజువలీ అయితే ఈ టైంకి ఆఫీస్లో ఉంటాయి. ఇప్పుడైతే షర్ట్ అరేంజ్ చేసుకుంటున్నాను. వైషు డ్రాప్ చేసి వచ్చే వరకు వెయిట్ చేస్తాను. హే గాయ్స్, మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఆ డే ఇన్ మై లైఫ్ కూడా స్పెషల్గా ఆఫీస్ డుమా కొట్టి చేస్తున్నాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాము, సో ఈ డే మాది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి జస్ట్ స్టే ట్యూన్డ్. ఓకేనా? మన కార్ వచ్చేసింది, టాక్సీ ఎక్కేసాము. షాను గుడ్ మార్నింగ్ బేబీ. షాన్విక్ అయితే యూజువల్ టైం 12 తర్వాత లెగుస్తుంది కదంటే, ఇవాళ తొందర లేపేసాము. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా తొందరగానే వెళ్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ 9 అయిపోయింది. ట్రాఫిక్ అసలు ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ 7 ఆ టైంకి అందరు ఆఫీస్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది హాస్పిటల్. మేము వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చాము. ఇది విఐపి వింగ్ అనమాట. మనం ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంటే కాకుండా ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా కాల్ చేసి వాళ్ళు యాక్సెప్టెన్స్ లెటర్ వీళ్ళకి పంపిస్తారు. దాని తర్వాత మనం ఇక్కడ విజిట్ చేయొచ్చు. మనమే డబ్బులు కట్టుకోవాలనుకుంటే మాత్రం దూలు తీరిపోద్ది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. యూజువలీ ఉట్టి ప్రిస్క్రిప్షన్స్కి వచ్చేసి 600 అంటే 6 to 6,500 అనమాట. చిన్న ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకోవాలి, ప్లస్ జనరల్ చెకప్ ఉండని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మేము. సో గైస్, మేము ఒక పని మీద ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చాం అనమాట. మా పని అయితే అయిపోయింది. అది ఒక ఇన్సూరెన్స్ కథ అనమాట. ఆ కథ నేను మీకు తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పటి వరకు మేము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి మా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో క్లాస్గా ఉండే ఇక్కడ కింద రెస్టారెంట్ ఒకటి, అది మీకు చూపిస్తాను. అది కాకుండా ఒకటి మాస్ రెస్టారెంట్ ఉంటుందన్నమాట, మాస్ బ్రేక్ఫాస్ట్. నాకేమో మాస్కి వెళ్దాం అని చెప్పేసి ఉంది, వైషు ఏమో క్లాస్కి వెళ్దాం అని చెప్పేసి అంటుంది. సో మనం చూద్దాం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం. లాస్ట్ టైం గుర్తుందా, నువ్వు ఒక్కడే వచ్చినప్పుడు బయటికి వెళ్ళి మాస్గా తిన్నావు, ఇప్పుడు క్లాస్గా తిందాం, ఏమంటావు? లేదు, నేనంటే మాస్ అని చెప్పేసి అంటాను. సరే కిందకైతే వెళ్దాం, కిందకి వెళ్ళి ఆప్షన్ చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం డిసైడ్ అవుదాం. ప్రీతమ్ అయితే లేడు. ఇది ఒక మాకేంటి ఏంటి బేబీస్ డే అవుట్ లాగా, మాకు బేబీ లెస్ డే అవుట్ లాగా ఉంది. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఇదే మనకు వచ్చేసి క్లాస్ రెస్టారెంట్ అనమాట. కానీ ఈ క్లాస్ రెస్టారెంట్కి ఎందుకు మనం మాస్క్ వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. మనం ఎంత క్లాస్కి వెళ్తే టేస్ట్ అంత బ్లాండ్గా ఉంటుంది యాక్చువల్లీ, చాలా ప్లెయిన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ దీన్ని నేను ఆల్రెడీ నేను చూపించాను ఒకసారి, విఐపి హాస్పిటల్ ఇన్ చైనా అని చెప్పేసి నేను చూపించాను ఆల్రెడీ. సో ఇలా ఉంటుంది ఇక్కడ ఈ టోస్ట్లు, దాని తర్వాత ఇవన్నీ. నాకైతే ఇప్పుడు ఇది వద్దు, ఎందుకంటే లంచ్కి ప్లాన్స్ ఉన్నాయి అనమాట. ఆ లంచ్కి ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది, ఇది ఎందుకులే అని చెప్పేసి నా ఉద్దేశము. ఇప్పుడైతే మనం ఒక స్లోగన్ వేసుకుని వెళ్ళాలి, పదండి ముందుకు, పదండి ముందుకు అని చెప్పేసి ఒక పాట వేసుకుని వెళ్ళాలి. కాదు, ఇప్పుడు మనం వెళ్ళే రెస్టారెంట్ బాగుంటుందా? బాగుంటుందా అని చెప్పేసి అంటే వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం, వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. అసలు యాక్చువల్లీ ఇక్కడ ఒక కారు ఉంది చూపిస్తాను. ఈ కారు మామూలుగా లేదు, అసలు పిక్చర్ పెద్దగా ఉంది. లింకన్ కార్ అని చెప్పేసి అంటే ఇది పోలీస్ కార్ కాదురా రే, ఇది లింకన్ కారు. జస్ట్ కంపేర్ చేస్తా, ఎంత పెద్దగా ఉంది చూడే అసలు ఇది. చలో. సో మనం అయితే ఇప్పుడు అక్కడ ఉంది కెమెరా, ఈ రూట్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. జస్ట్ ఏమంటారు, ఒక 50 meters ఆర్ 100 meters మనకి ఇది ఉందన్నమాట, మన టిఫిన్ సెంటర్. ఎలా ఉంటుంది అనుకుంటున్నాను టిఫిన్ సెంటర్? నువ్వు హై ఎక్స్పెక్టేషన్ ఇవ్వట్లేదు కాబట్టి బాగుంటుంది అని అనుకుంటున్నా. లేదు అంటే బిస్కెట్. వెయిట్ అండ్ సీ, వెళ్ళి చూద్దాం పదండి. సో పక్క స్ట్రీట్లో ఉన్న ఈ మాస్ రెస్టారెంట్కి విజిట్ చేద్దామని వచ్చాము. వెళ్ళే దారిలో మనకి ఇది కనిపించింది. ఆల్రెడీ వీళ్ళు లంచ్ స్టార్ట్ చేశారు. రకరకాలైన ఐటెంలు చూడొచ్చు. ఫ్రెష్గా సర్వ్ చేస్తున్నారు అసలు ఇక్కడ. పైన సెక్షన్ మొత్తం వెజ్ ఉంది, కింద మొత్తం నాన్ వెజ్ ఉంది. ఫిష్, ఫ్రాన్స్, చికెన్, డక్, అబ్బో అన్నీ ఉన్నాయి.
వీళ్ళు చూసినారా హాస్పిటల్కి వెళ్తున్నట్టున్నారు ఎవరినో విజిట్ చేయడానికి. సో బొకేలు ఫ్రూట్స్ పట్టుకెళ్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ అలా చేసి ఉంచుతారు అనమాట. సో మనం ఒకటి అనుకున్నాము, ఇక్కడ జరిగింది ఒకటి అన్నట్టు అయింది. ఆ మాస్ రెస్టారెంట్కి వెళ్ళి తిందామని చెప్పేసి అనుకున్నాము, కాదంటే మనకి బిస్కెట్ కొట్టింది అనమాట. మాస్ రెస్టారెంట్కి అయితే మనం వెళ్ళి తినట్లేదు ఇప్పుడు. ఇక్కడే మళ్ళీ ఆ ఫస్ట్ ఇందాక ఏదైతే చూసామో అదే రెస్టారెంట్కి మళ్ళీ మనం రిటర్న్ వచ్చామన్నమాట. ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది వైశ్య. అయితే నేను అంటాను యాక్చువల్లీ ఏముంది ఉడకబెట్టిన గుడ్లు రెండు తినేసిద్దాం అని చెప్పేసి అన్నాను. తర్వాత మనము రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేయొచ్చు గట్టిగా అని చెప్పేసి అంటే తెలిసిందే కదా ఇంకా కాదు అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి వచ్చాము. ఏ బాధల బంది లేకుండా షాన్వి అయితే హ్యాపీ ఆడేసుకుంటుంది. షాన్వి హాయ్ బేబీ. సే హాయ్. తినకు. మనకైతే అక్కడ ఆర్డర్, తను ఆర్డర్ తీసుకుంటుంది. ఆర్డర్ చేసిన తర్వాత మనకు వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడే మనకి ఈ ప్యాన్ కూడా ఉంది. ఇక్కడే వాళ్ళు మనకి బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసేస్తారనమాట. ఒక లుక్ వేసుకుందాం రండి. యాక్చువల్లీ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం కాదు, లంచ్ టైం కాదు, యాక్చువల్లీ రెండు కాదు కాబట్టి మనకి ఇప్పుడు ఏం లేదు. వీళ్ళు చూడొచ్చు, వీళ్ళు వచ్చింది మనం హోటల్కి ఏదో బ్రేక్ఫాస్ట్ తినడానికి. సూట్లు బూట్లు 4x ఆ బుట్ట మొత్తం కొనుక్కోవాలంటనా మనం? ఆ బుట్ట కాదు, లియాంగ జీదాన్ ఖైమా బుయో సాంగ లియాంగ జీదాన్ లియాంగ జీదాన్ యా నీ అంతే. మన వారసే ఇక్కడ అందరూ మన మొఖాలు చూస్తున్నారు. ఇట్లుంది రెస్టారెంట్. షాన్వి అయితే ఆల్రెడీ ఒక పట్కార లేపేసింది. ఇక్కడ వీళ్ళు చపాతి తయారు చేస్తారు. మరి ఇప్పుడైతే ఏం లేనట్టున్నా యాక్చువల్లీ. చూద్దాం మనకి. నేనైతే రెండు గుడ్లు చెప్పుకున్నా. ఇదేదో పాయా సూపు మటన్ సూపు లాగానే ఉంది. ఇదేదో ఉడుకుతుంది. సారీ తెలుసా వైశ్యు ఇక్కడ ఏం కావాలో చెప్పు. ఇంకా మనకి మలతాంగ్ లాగా కూడా ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ లంచ్ ఐటమ్స్ అనమాట. యాక్చువల్లీ ఇది బ్రెడ్ టోస్ట్ లా ఉంది. వావ్, నా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. దీని ఓల్డ్ స్కూల్ తినేయడమే. ఇది నా బ్రేక్ఫాస్ట్. గుడ్ నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈ గుడ్డుని పగలబడదాం. గుడ్డునే పాలు పడుతున్నా. ఓకే. సో సో ఇది మనకి పచ్చడి అన్నమాట. ఇది సో పచ్చడి మనం ఇలా నూడిల్స్ వేసుకుని, ఎందుకంటే ఇది స్పైసీ ఉండదు, స్పైసీ ఉండదు కాబట్టి పచ్చడి మనం ఇందులో వేసుకుని కలుపుకుని తినడమే. సో గైస్ మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చిన్న వాకబుల్ డిస్టెన్స్ లోకి మనం ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. అది ఎంత ముఖ్యమైన పనో మీరు చూస్తారు కదా నెక్స్ట్ క్లిప్పింగ్ లో. నువ్వు కూడా చూస్తావు కదా నెక్స్ట్ క్లిప్పింగ్ లో. తొందర ఎందుకు? వెయిట్ చేయి, వెయిట్ చేయి. ఓకేనా? వెయిట్. పెద్దలు తలెత్తుకునే పని చేయండి అని చెప్పేసి అంటారు కదా, అలాంటి పనే నేను ఇప్పుడు చేస్తాను అనమాట. ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఒక పెద్ద బిల్డింగ్ ముందు వచ్చి నేను నుంచినా అనమాట. ఈ పెద్ద బిల్డింగ్ ని చూడాలంటే చాలా తలెత్తుకోవాలి. ఇలా ఎత్తుకున్నాను అనమాట తల. నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాంటి కుప్పల తిప్పలైన సైకిళ్ళు మాకు కనిపించాయి. అసలు మామూలుగా లేవు. ఈవిడెవర్రా బాబు. సో మనము బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పేసి అన్నాను కదా, నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ఇంపార్టెంట్ వర్క్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇంపార్టెంట్ గా వచ్చేసి మనం లంచ్ చేసేసేయాలి. సో లిటిల్ ఇండియా ఇండియన్ రెస్టారెంట్ కి వచ్చాం మేము. ఇక్కడ లంచ్ చేద్దాం అని చెప్పేసి నేను యా లోపలికి వెళ్ళిపోతాను, చూపిస్తాను రండి. సో ఇదే లిటిల్ ఇండియా అనమాట. సరే, ఎలాగైనా మనం ఆఫీస్ డుమ్మా కొట్టాం, మరి ఎందుకు టైం వేస్ట్ చేయడము? మనం మంచి ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవాలి, ఇండియన్ ఫుడ్ కూడా తినేసాలి అని చెప్పేసి వచ్చాను అనమాట. యాక్చువల్లీ నేను వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్కి అయితే నేను వీడియో చేశాను. మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే వీడియో చూసేసేయండి. హాయ్ వైష్, నాకు తెలుసు యూ మస్ట్ బి వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ది ఇండియన్ ఫుడ్. కానీ ఈరోజు మాత్రం ఎండకి చాలా టైర్డ్ ఉన్నా. చాలా టైర్డ్ ఉన్నా? షాన్వి ఎక్కడ ఉంది? షాన్వి ఏమో బయట ఎవరో చైనీస్ వాళ్ళని వెల్కమ్ చెప్తుంది. ప్రీతం ఏమో స్కూల్లో మగ్గిపోతున్నాడు. మేమైతే ఫుల్ హ్యాపీ. నువ్వైతే మిస్సింగ్, నువ్వైతే మిస్సింగ్ ఏం లేదు. ఇక్కడ ఏదో మనకి సాంగ్ వేసేస్తున్నారు, ఇండియన్ సాంగ్. ఫుడ్ కోసం మనం వెయిటింగ్. వచ్చాము, ఆర్డర్ చేసాము. మీరు ఇంతవరకు అయితే మన ఇండియన్ రెస్టారెంట్ వీడియో చూసుండకపోతే మాత్రం చూసేసేయండి. ఫుడ్ వచ్చాక
ఫుడ్ వచ్చాక మనం మాట్లాడదాం, ఇంకా అయిపోలేదులే. డే ఇన్ మై లైఫ్ అంటే మొత్తం తీయాలి కదా మరి. ఓకే, షాన్వి టెంపరేచర్ చెక్ చేసుకుంటుంది. షాన్వి టెంపరేచర్ ఎంత ఉంది బేబీ? నువ్వు అసలు కనిపించలేదు బేబీ షేడ్లో. మనకు వచ్చేసి తనే ఓనర్ అనమాట, తను సర్వ్ చేస్తుంది కదా. ఆ ఓనర్ వాళ్ళ వైఫ్ యాక్చువల్లీ చైనీస్ ఓనర్ ఉన్నాడు, ఇద్దరు ఇండియన్ షెఫ్స్ ఉన్నారు లోపల. నాకైతే లోపల చూపించి అంటే కిచెన్లోకి తీసుకెళ్ళి చూపించేంత ధైర్యం అయితే 100% లేదు. షాన్వి మనకి స్కిల్స్ చూపిస్తుంది. షాను బేబీ హాయ్. మన మటన్ బిర్యానీ వచ్చింది, మన మటన్ రోగన్ జోష్ వచ్చింది, దాని తర్వాత గార్లిక్ నాన్, బటర్ నాన్. అసలు హాలిడే పెట్టినందుకు ఈ మాత్రం సార్థకం చేసుకుంటే కానీ అవ్వదు కదా. సో మన లంచ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ లంచ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి ఇంకో వర్క్ మీద వచ్చామన్నమాట, వాల్మార్ట్. వాళ్ళు పక్కకు మెల్లిగా ఏదో పక్కకు స్కిప్ అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మనం కూడా చూద్దాం. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ మనకి ఏమంటారు సేల్కి పెట్టిన బట్టలు ఉన్నాయన్నమాట. అరే తొందర రారా, రే బట్టలు తర్వాత చూసుకుందాం. సో మనం వాల్మార్ట్కి వెళ్తున్నాం. వాల్మార్ట్కి వెళ్ళిపోయి ఏం తీసుకుంటున్నామో చెప్పి చూసేద్దాము. డే ఇన్ మై లైఫ్ మనకైతే అయిపోతుంది. అసలు డే మొత్తం వీడియో చేయాలంటే మాత్రం అసలు మామూలుగా లేదు. చేసేద్దాం, ఎంతవరకు వెళ్తాం అంతవరకు లాక్ వద్దాం, పదండి. సో ఇదైతే లోపల మనకి వాల్మార్ట్ అనమాట. వాల్మార్ట్ కూడా నేను ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడకపోయింటే చూసేసేయండి. ఇవి వచ్చేసి మనకి పిల్లల బట్టలు. ప్రీతన్ లేడు, లేకపోతే వాడు ఒక సెలెక్షన్ వేసేసుకుంటుండే. ఇవైతే క్రిసాన్, ఇందులో వచ్చేసి 12 ఉన్నాయన్నమాట. 12 వచ్చేసి 19.8 అంటే 220 చిల్లర. డోనట్స్, ప్లెయిన్ డోనట్స్ ఇవి కూడా అంతే. ఇవి తీసుకుంటే మన పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇది పైన ఫ్లోర్లో చిన్న ఒక లుక్ ఇచ్చేస్తున్న, ఎందుకంటే మనం ఆల్రెడీ వాల్మార్ట్ చేసామన్నమాట. ఇక్కడేమో ఫ్రెష్ ఫ్రెష్ కేక్స్ ఉన్నాయి, చాక్లెట్ 3 బార్స్ వస్తున్నాయి, తీసేసుకుందాం. ఈ సెక్షన్ మొత్తం అసలు చాక్లెట్సే. కిండర్ జాయిలు, ఎంఎండ్ఎంలు అసలు మామూలుగా లేవు. ఒక ఎంఎండ్ఎం కూడా తీసేసుకుందాం ప్రీతమ్కి, వాటికి సర్ప్రైజ్. సో ఇవి మొత్తం చాక్లెట్ సెక్షన్. ఇంకేం చెప్పని అవసరం లేదు అనుకుంటా, ఫుల్ టైర్డ్. ఇంకా టైర్డ్. ఫైనల్గా అయితే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఎ లాంగ్ డే మాది అంటే బయట పనులు అయితే ఇవాళ అయిపోయినాయి. ఇప్పుడు మేము టైం 4:30 అవుతుంది. యాక్చువల్లీ మేము ప్రీతమ్ని 4:30కే పికప్ చేసుకోవాలి, కానీ లేట్ అయిపోయింది. టీచర్కి అయితే మెసేజ్ పెట్టాము, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రీతమ్ని అటెండ్ అవుతారు. సో నో వరీస్, వెళ్ళిపోతున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా. మా దానికి ఇంకా వర్షం కూడా పడుతుంది అనమాట. ప్రాబబ్లీ 4:45 కల్లా మేము అక్కడ రీచ్ అవుతాం అనుకుంటా. చూద్దాం దాని తర్వాత ఏమవుతుందో. సో ఇలా మన డే ఇన్ మై లైఫ్ అనేది ఇలా గడిచిపోతుంది. యాక్చువల్లీ నేను చాలా సింపుల్ ఏమో అనుకున్నాను, కానీ డెఫినెట్లీ అంతే ఇంకా. ఓకే, మేముండే సిటీలో ఇది వన్ ఆఫ్ ది టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఇందులోనే ప్రీతం వెళ్తాడు. ప్రీతం వచ్చేసి 1 చదువుతున్నాడు, అంటే ఫస్ట్ క్లాస్ ఇంకా కాదు, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ గేట్. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ గేట్ అనమాట. ప్రీతం కోసం మనం ఇక్కడ వెయిటింగ్. ప్రీతం అయితే వచ్చేస్తున్నాడు. ప్రీతం చాలా అప్సెట్ ఉండొచ్చు యాక్చువల్లీ. హాయ్ ప్రీతం. ఆ శిష, థ్యాంక్ యూ. యూ వెయిటింగ్ అప్ సైడ్ ప్రీతం? ఓ మ్యాన్, ఇట్స్ ఓకే. స్కాన్ చే ప్రీతం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్. హాయ్ ప్రీతం. అగో మమ్మీ చూడు, హాయ్ చెప్పు. అక్కడ ఉంది అగో షాన్వి. షాన్వి అది ప్రీతం, నీతో స్కూల్కి రాలేదు షాన్వి? దప్ప కార్ ఎక్కు దప్ప. ఓకే చాలా వావ్ ప్రీతం, సో మెనీ డోనట్స్, సో మెనీ క్రిసాన్ జ్యూస్ నీకే. ఓకే
సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి ప్రీతం స్కూల్ వచ్చేసి మా ఇల్లు వచ్చేసి చాలా దగ్గర అన్నమాట. సో వాకబుల్ ఒక 800 meters అట్లుంటుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఆ టాక్సీ అతను ఇక్కడే వెయిట్ చేశాడు. వెయిట్ చేసి తీసుకుని ప్రీతంని తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ప్రీతం అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. ఎక్సైటెడ్ కదా, యాక్చువల్లీ కోపంగా ఉండొచ్చు మనడు. ఏం చేసావు ప్రీతం స్కూల్లో ఇవాళ? ఈరోజు స్కూల్లో ఏం చేసావు అంటున్నా? తిన్నావా? లంచ్ అయిందా? రన్ చేసావా? నిన్ను కనిపించానా మధ్యలో స్కూల్లో? కనిపించలేదా? నువ్వు అప్పుడు వాటర్ బాటిల్ తోటి ఆడుతున్నప్పుడు నేను నేను పిలిచాను, నువ్వు చూడలేదా? అవునా, నువ్వు బిజీ ఉన్నట్టు నువ్వు ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడంతో. మనం లీక్ చేయద్దు అసలు ఇవాళ అంతా ఏం జరిగింది అసలు ప్రీతంకి చెప్పండి. చెప్పి సరే, మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. ఎండికపోయిన ఈక అంటారు కదా, అలా అయిపోయింది మా పరిస్థితి. చూడొచ్చు ప్రీతం అయితే మనం పిక్ చేసుకున్నాం స్కూల్ నుంచి, పిక్ చేసుకుని మన అపార్ట్మెంట్లోకి అయితే వచ్చాం అన్నమాట. సో ఇదే మన అపార్ట్మెంట్స్ ఇక్కడ వెనకాల. ఇంటికి వెళ్ళాలి, ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయిన తర్వాత ప్రీతం వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? ప్రీతం అయితే ఫస్ట్ సీరియల్స్ తింటాడంట, డోనట్స్ తింటాడంట, క్రిసాన్ తింటాడంట, ఎగ్స్ తింటాడంట, ఫుడ్ తింటాడంట, అన్నీ ఒకటేసారి తినేసాడంట మనోడైతే. కొండెక్కాలి మేము, ఈ కొండెక్కి పైకి వెళ్ళాలి. మేము వెళ్ళబడమే కాదు, అందరు కూడా రావాలి. మా కష్టాలు మీకు లైవ్లో చూపిస్తా. కమాన్ కమాన్ వైశు, కమాన్ బాహుబలి. టైం అయితే 5:30 అవుతుంది. ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ చూపించాను కదా నేను లాస్ట్ టైం మా కమ్యూనిటీలో, ఇక్కడ లాక్ మనం యాక్సెస్ చేయాలన్నమాట. ఆ చేసిన తర్వాతనే ఓపెన్ అవుతుంది, ఎవరికి పడితే వాళ్ళకైతే ఓపెన్ అవ్వదు. షాన్వీని చూస్తున్నారు కదా, షాన్వీకి వేసిన జాకెట్ తీసి పక్కన పడేసింది, తను వేసిన చెప్పులు కూడా తీసి పక్కన పడేసింది అన్నమాట. హోమ్ స్వీట్ హోమ్కి అయితే వచ్చాము ప్రస్తుతానికి అయితే. ప్రీతం కొంచెం వాటర్ ఇందుకో ప్రీతం తాగేద్దాం. సో అలా మా డే మొత్తం అయిపోయింది. యూజువల్గా అయితే మేము 5:30 కల్లా ఇంటికి వచ్చేస్తామన్నమాట. నేను ప్రీతం కలిసి ఇంటికి వస్తాము ఎవ్రీడే. ఇక్కడ వచ్చేసి వాకింగ్ వస్తాము ఎవ్రీడే, కిందకు వస్తామన్నమాట. ఒక 1 hour అలా కింద స్పెండ్ చేస్తాము. దాని తర్వాత ఏమైనా కొరియర్స్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి చూసుకోవడానికి వస్తాం. ఇవాళ మాకు కొరియర్ వచ్చే మామిడికాయలు వచ్చాయన్నమాట, పచ్చడి పెడదామని చెప్పేసి. సో ఇది డే ఇన్ మై లైఫ్. అయితే చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసేయండి, చూసిన వెంటనే ఒక చిన్న లైక్ వేసేయండి. సో అది గైస్, బై బై, సీ యూ.